హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణాం ప్రభుజీ. అందరికీ వెల్కమ్. అందరికీ వెల్కమ్. ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ. ధ్యానంలో మనము 9వ స్కందంలో 9వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చూస్తున్నాం ఈరోజు. సో ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసాము, సగరుడు యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో, సగరుడికి ఉన్నటువంటి ఇద్దరు భార్యల్లో మొదటి భార్య పుత్రులైనటువంటి 60,000 మంది కపిల భగవానుడు ఇక్కడ అపరాధం చేయటంతో వాళ్ళ దేహంలో ఉన్నటువంటి అగ్ని వాళ్ళని దహించి వేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సగరుడి యొక్క 2వ భార్య కేశిని యొక్క పుత్రుడైనటువంటి అసమంజసుడు ఎవరైతే ఉన్నారో, ఆ అసమంజసుడు యాక్చువల్గా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని నదిలోకి తోసేటటువంటిది జరిగింది కొంచెం గర్వంతో. సో నదిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణించారు. అప్పుడు అసమంజసుడు ఏం చేశారు, తనకున్నటువంటి తపోబలంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పునర్జీవితం చేయడం అనేటువంటిది జరిగింది. దానికంటే ముందు తండ్రి అయినటువంటి సగరుడు అసమంజసుడిని శిక్షించాలి, ఎందుకంటే తను చేసినటువంటి అపరాధానికి తనకి శిక్ష అనేటువంటిది విధించాలి కాబట్టి. కాబట్టి అసమంజసుడిని రాజ్య బహిష్కరణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే రాజ్య బహిష్కరణ కంటే ముందు తను ఏం చేశారు అని అంటే, తనకున్నటువంటి బలంతో, యోగ బలంతో, ఇంతకు ముందు జన్మలోనే కొంత తపస్సు బలం ఆయనకు ఉంది అసమంజసుడికి, అందుకనే సిద్ధులు ఉన్నాయానికి మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి బతికించడం అనేటువంటిది జరిగింది అసమంజసుడు. ఆ తర్వాత అసమంజసుడు రాజు అయిపోయారు. అసమంజసుడు రాజుగా ఉన్నప్పుడు తనకు కలిగినటువంటి ఒక పుత్రుడు అంశుమానుడు. అంశుమానుడు అసమంజసుడు ఏం చేశారు అని అంటే, తన తండ్రి యొక్క అశ్వమేధ, అంటే అసమంజసుడు అశ్వమేధ యజ్ఞం చేశారు. అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు ఆ అశ్వాన్ని తీసుకురావడం కోసం మళ్ళీ వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ అశ్వం కపిల భగవానుడి దగ్గర ఉంది. సో అప్పుడు అసమంజసుడు పుత్రుడు అయినటువంటి అంశుమానుడు అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే అంశుమానుడు ఫెయిల్ అయిపోయారు, అంశుమానుడు పుత్రుడు ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత భగీరథుడు ట్రై చేశారు. సో భగీరథుడు సక్సెస్ అయ్యారు. సో గంగాదేవిని ఈ భూమి మీదకి తీసుకొచ్చి, గంగాదేవిని భూమి మీదకి తీసుకురావడానికి గంగాదేవి కొన్ని షరతులు పెట్టింది. ఏమిటంటే, నేను భూమి మీదకి వచ్చినప్పుడు నా యొక్క ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్కి భూమిని చీల్చుకొని పాతాళం వరకు వెళ్ళిపోతాను నేను. సో నా యొక్క వేగాన్ని, ప్రవాహ వేగాన్ని ఆపేటువంటి వాళ్ళు కావాలి అని చెప్పింది. ఇక రెండవది, నేను భూమి మీద నిలబడినప్పుడు ఎంతోమంది పాపాత్ములు వచ్చి నా దగ్గర స్నానం చేస్తారు, వాళ్ళ పాపాలన్నీ నాకు అంటుతాయి. సో నన్ను పవిత్రం చేయగలిగిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటి జరిగింది. అప్పుడు భగీరథుడి రెండు ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పేశారు, రెండు ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఇచ్చేశారు. ఒకటి, శివుడు నీ యొక్క వేగాన్ని ఆపుతారు అని. రెండవది, శుద్ధ భక్తులు నీ పాపాలన్నింటినీ కూడా తీసేసి పవిత్రం చేసేస్తారు నిన్ను అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే గంగాదేవి అందరినీ పవిత్రం చేస్తుంటే శుద్ధ భక్తులు గంగాదేవిని కూడా పవిత్రం చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటారు అని మనము చూసాము. అయితే మనం ఈ సందర్భంగా మన గురువులు కూడా మనకి దీక్షని ఇచ్చినప్పుడు మనల్ని పవిత్రం చేస్తారు. సో మరి ఏ విధంగా అయితే శుద్ధ భక్తులు గంగని పవిత్రం చేస్తారో ఆ విధంగా పాపాత్ములైనటువంటి మనం అందరం కూడా గురువుని పొందినప్పుడు గురువు కూడా మన పాపాలన్నింటినీ తీసుకుని మనల్ని పవిత్రం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీళ్ళు కృష్ణ భక్తులు కాబట్టి భగవంతుడు వీళ్ళకి ఆ కర్మఫలాలను ఇవ్వకుండా తీసేస్తారు. భగవంతుడికి శరణాగతులైనటువంటి భక్తులకి కర్మఫలాలు ఉండవు. ఓకే, సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా గురించి చెప్పడం అనేటువంటిది అయిపోయింది. ఇక భగీరథుడు తరువాత వంశం వాళ్ళ గురించి ఇప్పుడు మనకి వస్తుంది 16వ శ్లోకం నుంచి. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రుతో భగీరథాంగంగే తస్య నాభోపరో భవత్. శ్రుతో భగీరథాచగ్నే తస్య నాభోపరో భవత్. సింధుద్వీపస్తతస్తస్మాద్ ఆయుతాయుస్తతో భవత్. సింధుద్వీపస్తతస్తస్మాద్ ఆయుతాయుస్తతో భవత్. ఋతుపర్ణో నలసభో యో అశ్వవిద్యాం మయాన్నలాత్. ఋతుపర్ణో నలసకో యో అశ్వవిద్యామయానలాత్. దత్వాక్షహృదయం చాస్మై సర్వకామస్తు తత్సుతం. తత్వాక్ష హృదయం తస్మై సర్వ చాస్మై సర్వ కామస్తు తత్సుతం. భావం, భగీరథుని పుత్రుడు శ్రుతుడు, అతని సుతుడు నాభుడు,
ఇతడు పూర్వము తెలిపిన నాభుని కన్నను భిన్నుడు. నాభుని పుత్రుడు సింధుద్వీపుడు. అతనికి ఐతాయువు జన్మించెను. అతనికి ఋతుపర్ణుడు జన్మించెను. ఆ ఋతుపర్ణుడు నలునికి మిత్రుడయ్యెను. ఋతుపర్ణుడు నలునికి ద్యూత విద్యను నేర్పగా నలుడు అతనికి అశ్వవిద్యను వసగెను. ఋతుపర్ణుని పుత్రుడు సర్వకాముడు. భాష్యము: ద్యూతము కూడా ఒక కళయే. ఈ ద్యూత కళ యందు తమ ప్రతిభను ప్రదర్శించుటకు క్షత్రియులకు అవకాశముండును. కృష్ణానుగ్రహమున పాండవులు ద్యూతములో తమ రాజ్యమును, భార్యను, గృహమును, సర్వస్వమును కోల్పోయిరి. వారు ఆ విద్యలో అంతగా నేర్పర్లు కాకపోవటయే దానికి కారణము. అనగా భక్తులు లౌకిక కళాపములలో నేర్పరులై అండరు. అందు కనుకనే లౌకిక కళాపములు జీవులకు, ముఖ్యముగా భక్తులకు ఎంతమాత్రం యుక్తమైనవి కావని సర్వశాస్త్రములలో ఉపదేశించబడినది. అందువల్ల భగవంతుడు దేనిని ప్రసాద రూపంలో వసగునో దానినే భుజించి భక్తుడు సంతుష్టి చెందవలను. జ్యూతము, మత్తు పదార్థ స్వీకారము, మాంస భక్షణము, అవివాహిక సంబంధము వంటి పాపకర్మలకు ఒడిగట్టనందున భక్తుడు పరమ పవిత్రుడు అలరారును. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. భగీరథుడు యొక్క పుత్రుడు శృతుడు, ఆయన సుతుడు నాభుడు, నాభుని పుత్రుడు సింధుద్వీపుడు, సింధుద్వీపుని పుత్రుడు అయుతాయువు. అతనికి ఋతువర్ణుడు జన్మించారు అయుతాయుడికి. ఆ ఋతువర్ణుడు నలునికి మిత్రుడు, నలమహారాజు. ఋతువర్ణుడు నలుడికి ద్యూత విద్యను నేర్పితే నలుడు ఆయనకి అశ్వవిద్యను నేర్పడం అనేటువంటిది జరిగింది. సో ఋతువర్ణుడు పుత్రుడు సర్వకాముడు. సో నలుడు, ఋతువర్ణుడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకున్నారు. ఒకళ్ళకి ద్యూత విద్య నేర్పితే ఇంకొకరికి అశ్వవిద్య నేర్పడం అనేటువంటిది జరిగింది. అయితే ద్యూత విద్య గురించి చెప్తున్నారు, ఓన్లీ క్షత్రియులు మాత్రమే జూదం ఆడడానికి అనుమతింపబడ్డారు, వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే పాండవులు కూడా జూదం ఆడి తమ ఐశ్వర్యాన్ని, తమ భార్యను కూడా కోల్పోయారు. అయితే పాండవులు కోల్పోవడము అనేటువంటిది బయట మనం జూదం ఆడి మనం కోల్పోయిందంతా సమానం కాదు. ఎందుకంటే పాండవులు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే ఏది కోల్పోరు. ఏదైనా కోల్పోయినా కానీ అది భగవంతుడి యొక్క అనుగ్రహం. అంటే భగవంతుడు వాళ్ళకి అలాంటి అవకాశాన్ని ఇస్తారు, కోల్పోయేటువంటి కష్టాలు పడేటువంటి అవకాశం కూడా భగవంతుడే ఇస్తారు. ఎందుకంటే భక్తులు పడేటువంటి కష్టాల వెనక కూడా ఏదో ఒక భగవంతుడి యొక్క ప్లాన్ ఉంటుంది, భగవంతుడి యొక్క లీల ఉంటుంది. పాండవులు ఆ విధంగా జూదంలో ఓడిపోకపోతే మరి కౌరవుల మీద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి రాదు. కౌరవుల మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని కలిగించి ప్రపంచంలో ఉన్నటువంటి దుష్ట రాజులు అందరూ కూడా కౌరవులకి సహాయం చేసేలా చేశారు. పాండవులకి ఓన్లీ కేవలం మంచి రాజులు మాత్రమే సహాయం చేశారు. పాండవుల వైపు కృష్ణుడు ఉన్నారు. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అధర్మయుతులైనటువంటి పాలకులందరినీ కూడా నశింప చేయడం కోసం అందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చేశారు కృష్ణుడు. హస్తినాపురంలో యుద్ధం జరిగినప్పుడు, అంటే మన కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం జరిగినప్పుడు ప్రపంచ రాజులందరూ కూడా అక్కడికి తీసుకొచ్చి అందరినీ కూడా ఒకేసారి చంపేశారు. ఇది కృష్ణుడి యొక్క పన్నాగం. అందుకు పాండవులు కూడా జూదంలో ఓడిపోవాల్సి వచ్చింది. అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు జూదము అనేటువంటి దాని యొక్క కలిగేటువంటి ప్రభావం నుంచి కూడా వాళ్ళు ఏమి ప్రభావితులు కారు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి భగవంతుడే వాళ్ళ ఒకవేళ జూదమాడి వాళ్ళు నష్టాలను పొందినా కానీ భగవంతుడి లీలలో భాగమే అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం అమృత మాత. తతసుధా సత్పుత్రో ధమయంతి పతి నృపహం. తతసుధా సత్పుత్రో దమయంతి పతిర్నృపః. ఆహుర్మిత్ర సహమ్యం వై కల్మషాంగ్రి ముతక క్వచిత్. ఆహుర్మిత్ర మిత్ర సహమ్యం వై కల్మషాగ్ని మృత ముత కచ్విత్. వశిష్టాశాపాద్రక్షోభూన్ అనపత్యః స్వకర్మణాం. వశిష్టాశాపద్రక్షో భూ దనపత్యా స్వకర్మణః కర్మణ సర్వకారణము సర్వకారణ కార సారీ సర్వకాముని తనయుడు సుధాసుడు వాని పుత్రుడు పుత్రుడగు సౌభసుడు
దమయంతికి భర్త అయ్యను. ఆ సౌధనుడు సౌధాసుడు మిత్ర సహుడు లేదా కల్మష పాదుడు అనియు తెలుపబడుచుండెను. తన దుష్కర్మ వలన మిత్రసహుడు పుత్రహీనుడును వాసిష్ఠుని శాపముచే నరమాంసము భక్షకుడును రాక్షసుడు అయ్యను. హరే కృష్ణ ప్రభు. సో ఋతువర్ణుని యొక్క పుత్రుడు సర్వకాముడు. ఓకే, సర్వకాముడి యొక్క తరువాత తరాల గురించి తెలియజేస్తున్నారు. సర్వకాముడి యొక్క పుత్రుడు సుధాసుడు, ఆయన పుత్రుడు సౌదాసుడు, సుధాసుడు యొక్క పుత్రుడు సౌదాసుడు దమయంతికి భర్త అయ్యారు. సౌదాసుడు దమయంతికి భర్త అయ్యాడు. ఆ సౌదాసుడు మిత్రసహుడు లేదా కల్మషపాదుడు అని కూడా తెలియబడతాడు. ఎందుకంటే తన దుష్కర్మ వలన మిత్రసహుడు పుత్రహీనుడగును. సో తను కొన్ని తప్పులు చేశాడు, దానివల్ల తనకి పుత్రుడు కలగలేదు. ఎవరికి? మిత్రసహుడికి. వశిష్ఠుని శాపంసే నరమాంస భక్షకుడను అయ్యను, అంటే రాక్షసుడు అయ్యాడు. సో తను చేసినటువంటి తప్పుల కారణంగా, తను చేసినటువంటి అపరాధాల కారణంగా వశిష్ఠుడు శపించారు. వశిష్ఠుడు శపించేసరికి ఆయన నరమాంసాన్ని తినేటువంటి రాక్షసుడుగా మారిపోయారు. ఎవరు? మిత్రసహుడు, అంటే సౌధాసుడు. సుధాసుని యొక్క పుత్రుడు సౌధాసుడు రాక్షసుడుగా మారారు. నెక్స్ట్ 19వ శ్లోకం మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. కిం నిమిత్తో గురో శాపః సౌధాసస్య మహాత్మనః. నిమిత్తో గురో శాపః సౌధాసస్య మహాత్మనః. ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం నారహో యధి. ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం నరహో యది. పరీక్షన్ మహారాజు అడిగాను, ఓ సుఖదేవ గోస్వామి, గురువగు వశిష్ఠుడు మహాత్ముడగు సౌదాసుని ఎందులకు శపించను? ఈ విషయమున నేను తెలియగోరుచున్నాను. ఇది రహస్య విషయము కానిచో దయచేసి నాకు చెప్పవలసినది. హరే కృష్ణ ప్రభుజీ. సో పరీక్షణ మహారాజు అడుగుతున్నారు సుఖదేవ గోస్వామిని, ఓకే మీరు ఒక ప్రస్తావన చేశారు, సౌదాసుని వశిష్ఠ మహాముని శపించి ఒక నరమాంసాన్ని తినేటువంటి రాక్షకుడిగా మార్చేశారు. అయితే ఏంటి ఆయన చేసిన తప్పు? ఎందుకు ఆయన నరమాంస భక్షకుడుగా మార్చేశారు అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. దానికి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. సూర్యకుమారి మాత. శ్రీశుక ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. శ్రీ సుఖ ఉవాచ. సౌదాసో మృగయాం కించి చరణ్ రక్షో జగానః. సౌదాసో మృగయాం కించి చరణ్ రక్షో జగానః. ముమే చ భ్రాతరం సోధా గతః ప్రతిచికీర్షయాం. ముమో చ భ్రాతరం సోధా గతః ప్రతిచికీర్షయా. సంచింతయన్నఘం రాజ్ఞః సూధరూపధరో గృహే. సంచింతయన్నఘం రాజ్ఞః సూధరూపోధరో గృహే. గురువే భోక్తు కామాయ పక్త్వా నిమ్యేన నామిషేం. గురవే భోక్త కామాయ పక్త్వా నిమ్యేన నామిషేం. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలికెను, ఒకప్పుడు సౌదాసుడు అరణ్యమున కేక అచ్చట ఒక రాక్షసుని వధించాను. కానీ అతడు ఆ రాక్షసుని యొక్క సోదరుని క్షమించి విడిచిపెట్టెను. అయినను రాక్షస సోదరుడు ప్రతీకారము చేయ నిశ్చయించుకొని రాజుకు హాని చేకూర్చవాలని తలంచి రాజగృహమున వంటవానిగా నయ్యను. ఒకరోజు రాజగురువగు వశిష్ఠుడు భోజనమునకు వచ్చినప్పుడు ఆ రాక్షసుడు అతనికి నరమాంసమును వండి పెట్టెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో సౌధాసుడు ఒకసారి అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాక్షసుడిని చంపేశారు. ఆ రాక్షసుడికి ఒక సోదరుడు ఉన్నాడు, కానీ ఆ సోదరుడిని మాత్రం చంపలేదు. ఆ సోదరుడిని క్షమించి వదిలిపెట్టేశారు. క్షమించి వదిలిపెట్టినా కానీ ఆ రాక్షస సోదరుడు తన సోదరుడిని చంపినటువంటి వ్యక్తి అయినటువంటి సౌదాసుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుని తన దగ్గరనే ఉన్నాడు.
మిత్రుడుగా ప్రవర్తిస్తూ. అయితే రాజుకి హాను చేయాలి అని చెప్పేసి రాజగృహంలో వంటవాణిగా చేరిపోయాడు. అయితే రాజగురువైనటువంటి వశిష్ఠుడు ఒకసారి వచ్చినప్పుడు ఆయనకి భోజనం వండి పెట్టాలి అని అన్నప్పుడు ఆ వంటవాడైనటువంటి వాడు నరమాంసాన్ని వండి పెట్టాడు వశిష్ఠుడి కోసం. ఓకే, అప్పుడు ఆయనకి వశిష్ఠుడికి కోపం వచ్చింది. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మగురుమద పరివేక్షమానం భగవాన్ విలోక్యాభ్యక్షమంజస పరివేక్షమానం భగవాన్ విలోక్యాభ్యక్షమంజస రాజానమశపత్క్రుద్ధో రక్షో హేవం భవిష్యసి రాజా మనస పక్షుచ్చో రక్షో హేవం భవిష్యసి. తనకు వడ్డించిన ఆహారము పరిశీలించుచున్న వశిష్టముని అది అభక్ష్య పదార్థమగు నరమాంసమని యోగబలము చే తెలుసుకొనెను. దానిచే అతను మిగుల క్రుద్ధుడై వెంటనే సౌదాముని రాక్షసుడు కమ్మని శపించాడు. హరే కృష్ణ ప్రభు. సో వశిష్ఠుడు లాంటి వాళ్ళని మనం మోసం చేయలేము, ఎందుకంటే వాళ్ళకి యోగ సిద్ధులు కూడా ఉన్నాయి. సో యోగ సిద్ధులు ఉన్నటువంటి వాడు కాబట్టి తనకు వడ్డించినటువంటిది శాకాహారం కాదు, అది నరమాంసము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నాకు నరమాంసాన్ని పెడతావా అని చెప్పేసి కోపంతో సౌధాసుడిని రాక్షసుడైపోవాలి అని శపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23-24 రాధారాణి మాత రక్షకృతం తద్విదిత్వా చక్రే ద్వాదశ వార్షికం రక్షకృతం తద్విద్యుత్వా చక్రే ద్వాదశ వార్షికం సోప్యపోంగి లిమాథాయ గురుం శప్తుం సముధ్యతః సోప్యపుగ్యు లిమాథాయ గురుం శప్తుం సముధ్యతః వారితో మదయంత్యాపో రుషతి పాదయోర్జహౌ వారితో మదయత్యప్యో రుషతి పాదయోర్జహౌ దిశః కమవనీం సర్వం పశ్యన్ జీవమయం నృపః ఖమవనీం సర్వం పశ్యన్ జీవమయం నృపః నరమాంసమును వడ్డించినది రాక్షసుడే గాని రాజు కాదని తెలుసుకొనిన వశిష్ఠుడు నిర్దోషియగు రాజును శపించిన దోషమును పోగొట్టుకున్నటకు 12 ఏళ్లు తపస్సు చేపట్టెను. ఇంతలో సౌదాసుడు జలమును మంత్రించి వశిష్ఠుణ్ణి శపించుటకు ఉద్యుక్తుడు కాగా అతని భార్యగు మదమయంతి వారించెను. అంతటా ఆ రాజు దశ దిశలు ఆకాశము భూతలము జీవమయం అగుటను గాంచెను. హరే కృష్ణ. ఓకే, నరమాంసం వడ్డించింది యాక్చువల్ గా ఎవరు అని అంటే తన కిచెన్ లో పనిచేస్తున్నటువంటి వంటవాడు. ఆయన ఎవరు? తను చంపినటువంటి రాక్షసుడి యొక్క సోదరుడు, ఆయన కూడా రాక్షసుడే. సో ఇది తెలుసుకున్నారు వశిష్ఠుడు, రాజు నిర్దోషి అనేటువంటి విషయం తెలుసుకున్నారు. అందుకనే ఒక నిర్దోషి అనేటువంటి వ్యక్తిని శపించడం వల్ల దానికి కలిగినటువంటి పాపానికి పరిహారం చేసుకోవడం కోసం ఆయన 12 ఏళ్ల పాటు తపస్సును చేయడం అనేటువంటి దాన్ని చేపట్టారు. ఇంతలో సౌధాసుడు నేను నిర్దోషిని, నన్ను శపిస్తాడా వశిష్ఠుడు అని చెప్పేసి వశిష్ఠుని తిరుగు శపించడానికి తన కమండలంలో నుంచి నీళ్లు తీశారు. అప్పుడు తన భార్య ఆయన్ని ఆపడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఏమైందంట, దశ దిశలు ఆకాశము భూతలము జీవమయము అగుటను గాంచను. ఓకే, సో అప్పుడు ఏమైంది అంటే జీవమయం అంటే మొత్తం కూడా నిండిపోయి ఉన్నారు అక్కడ జనం. నెక్స్ట్ 25వ శ్లోకం బిల్లవాణి మాత రాక్షసంభావమాపన్నః పాదే కల్మాశతాంగతః రాక్షసంభావమాపన్నః పాదే కల్మశతాంగతః వ్యవాయ కాలే దదృశే వనౌ కోధం పతి ద్విజౌ వ్యవాయ కాలే దదృశే వనౌ కోధం పతి ద్విజౌ. ఈ విధముగా సౌదాసుడు రాక్షసత్వమును పొంది కాలిపై నల్లని మచ్చను కలిగెను. అందువలన అతడు కల్మష పాతుడని తెలియబడెను. ఒకప్పుడు అతడు అరణ్యమున ఒక బ్రాహ్మణ జంట రతిక్రీడలో నిమగ్నులై యుండగా యుండుటను గాంచెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సౌదాసుడు రాక్షసత్వాన్ని పొంది ఉన్నారు,
తనకు కాలి మీద ఒక మచ్చ ఉందంట, ఆ మచ్చ కారణంగా కల్మషపాదుడు అనేటువంటి పేర్లు కూడా పొందారు సౌదాసుడు. అయితే ఆయన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు నరమాంస భక్షకుడైనటువంటి రాజుగా, ఓకే రాక్షసుడిగా. సో ఒకసారి బ్రాహ్మణ జంటని ప్రతిక్రీడలో ఉండడం అనేటువంటి దాన్ని చూడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 26 27 శిరీష మాతాజీ, రాధారాణి మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. రాధారాణి మాతాజీ మ్యూట్ చేసుకోండి. క్షుదార్తో జగృహే విప్రం తత్పత్న్యాః కృతార్థవత్. క్షుదార్తో జగృహే విప్రం తత్పత్న్యాః ఆకృతార్థవత్. న భవాన్ రాక్షసః సాక్షాద్ ఇక్ష్వాకూనాం మహారథః. న భవాన్ రాక్షసః సాక్షాత్ ఇక్ష్వాకూనం మహారథః. మథయంత్యాః ప్రతిర్వీరాన్ నాధర్మం కర్తుమర్హసి. మథయంత్యా ప్రతిర్వీరా నాధర్మం కర్తుమర్హసి. దేహి మే అపత్య కామాయ అకృతార్థం పతిం ద్విజం. దేహి మే అపత్య కామాయ అకృతార్థం పతిం ద్విజం. రాక్షస ప్రవృత్తి వలనను క్షదార్తుడగుట వలనను సౌదాసుడు బ్రాహ్మణుని పట్టుకొనగా దీనురాలగు బ్రాహ్మణ పత్ని అతనితో, ఓ వీరుడా, నీవు నిజముగా రాక్షసుడు కావు, నీవు ఇక్ష్వాకు వంశీయులలో మహావీరుడవు, మదయంతి భర్తవు. ఈ రీతిగా నీవు ధర్మాచరణము చేయర అధర్మాచరణము చేయరాదు. నేను పుత్రార్థినై యున్నాను కనుక నా భర్తను తిరిగి ఇమ్ము. అతడింకను నాకు బీజ ప్రదానము చెయ్యలేదు. హరే కృష్ణ ప్రభుజీ. రాక్షస ప్రవృత్తి తోటి సౌదాసుడు బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణ్ణి వదిలేయమని ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య వేడుకుంటుంది ఆ రాక్షసుడిని. నువ్వు నిజానికి రాక్షసుడు కాదు, నువ్వు సౌదాసుడివి, మదయంతి యొక్క భర్తవి, నేను పుత్రుల కోసం పరితపిస్తున్నాను, నా భర్త నా గర్భంలో బీజంను ఇస్తే అప్పుడు నేను పుత్రులను పొందగలుగుతాను, కాబట్టి నా భర్తను నాకు ఇచ్చేసేయి అని అడుగుతున్నారు. నువ్వు ఒక రాజువు కాబట్టి, అది కూడా ఇక్ష్వాకు యొక్క వంశంలో ఉన్నటువంటి రాజువు కాబట్టి నువ్వు ఇలాంటి అధర్మం పనులు చేయకూడదు అని ఆమె చెప్తుంది. నెక్స్ట్ 28వ శ్లోకం రామారావు ప్రభు. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్థత. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాభిలార్ధత. తస్మాదస్య వదో వీరా సర్వార్థవద ఉచ్యతే. తస్మాదస్య సదో వీరా సర్వార్థవద ఉచ్యతే. రాజా వీరుడా, మనుష్య దేహము సర్వతోముఖమైన లాభము కొరకే ఉద్దేశించబడినది. దీనిని నీవు అకాలముగా సంహరించడంతో మానవ జన్మ యొక్క సమస్త లాభములను నాశనం చేసిన వాడవుదు. భాష్యం: శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు ఇట్లు గానము చేసిరి. హరిహరి ఇకలో జన్మ గో నాయు మనుష్య జన్మ సాయ్యా రాధాకృష్ణ నా భజయా జానియా కునియా నిషభాయిను. మానవ జన్మము అత్యంత విలువైనది. ఏలయనగా దాని యందు జీవుడు కృష్ణోపదేశములను ఎరిగి తన చరమ లక్ష్యమును సాధించగలడు. భగవద్ధామమును చేరిడి కార్యమును సాధించుటకే అతడు ఈ భౌతిక జగత్తులో ఉన్నాడు. ఈ జగత్తులో ప్రతి ఒక్కడు సుఖము కొరకే తహతహలాడు, కానీ చరమగమ్యము నెరుగని కారణమున అతడు జన్మ పరంపరను పొందును. అయినను మానవ జన్మయందు జీవుడు ధర్మార్థకామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములను సాధింపవచ్చును. అతడు ధర్మార్థకామ మోక్షములని అతడు నిష్ఠావంతుడైనతో ఇంకనూ పురోగమించి మోక్షానంతరము రాధాకృష్ణ సేవలో నియుక్తుడు కాగలడు. జన్మ మృత్యు పరంపరను నిలుపుజేసి రాధాకృష్ణ సేవలో నెలకొని నిమిత్తమై భగవద్ధామమునకు వెదలుటే మామేతి జీవన సాఫల్యము. అనగా
మానవ జన్మను బడయుట అనునది జీవన పురోగతిని సాధించడానికే ఉద్దేశించబడినది. మనుష్య వధ మానవ సమాజంలో అతి గంభీరమైనదిగా భావింపబడదు. కవేళాలలో లక్షల కొలది జంతువులు వధింపబడినను ఎవడూ పట్టించుకొనడు. కానీ ఒక్క మనిషి హత్యకు గురి అయినను అది గంభీరమైన విషయంగా తీసుకొనబడింది. జీవిత లక్ష్యమును సాధించడంలో మానవ జన్మ అత్యంత ప్రధానమైనది అగుతాయే దీనికి కారణం. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రాహ్మణుణ్ణి రాక్షసుని పట్టుకున్నాడు. రాక్షసుడు ఎందుకు పట్టుకున్నాడు బ్రాహ్మణుణ్ణి? చంపడం కోసం, తినడం కోసం కదా. రాక్షసులు నరమాంస భక్షకులు ఏం చేస్తారు? చంపి తినేస్తారు. అయితే ఆ బ్రాహ్మణుడి యొక్క పత్ని ఆ బ్రాహ్మణ్ణి వదిలివేయమని చెప్పడానికి తన ఆర్గ్యుమెంట్లు చెప్తుంది. ఎందుకు వదిలేయాలి అనేటువంటి విషయాన్ని మొదటి కారణం ఏం చెప్పింది? నువ్వు ఇక్ష్వాకు వంశస్థుడివి కాబట్టి నువ్వు ఇలాంటి అధర్మమైనటువంటి పనులు చేయకూడదు. పైగా నువ్వు రాక్షసుడివి కాదు, నువ్వు శాప కారణంగా నువ్వు రాక్షసుడివి అయ్యావు. పైగా నువ్వు మదయంతి యొక్క భర్తవి. మదయంతి చాలా గొప్పదనమాట. ఎందుకంటే గురువు ఎడ లేదంటే వశిష్ఠుడు ఎడ చేయబోతున్నటువంటి అపరాధం నుంచి కూడా కాపాడింది ఆయన్ని. అంటే ఆమె ఎంతో గొప్ప భక్తురాలు అయి ఉంటే తప్ప ఆమె అలా చేయలేదు. కాబట్టి అందుకనే ఈ యొక్క సౌధాసుడికి ఉన్నటువంటి అర్హతలు తెలియజేస్తుంది. ఒకటి ఇక్ష్వాకుడి యొక్క వంశంలో ఉన్నావు, రెండు మదయంతి యొక్క భర్తవి. అంటే మదయంతి ఎంత గొప్పదో అంత గొప్పతనం ఉన్నటువంటి వాళ్ళు నీకు భార్యగా పొందారంటే నువ్వు కూడా గొప్పవాడివి అని చెప్పడం. ఇప్పుడు మూడవ కారణం చెప్తుంది. ఎందుకంట అంటే మానవ జన్మకి ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంది. ఈ బ్రాహ్మణుడు గొప్ప భక్తుడు, ఒక భక్తుడుగా మానవ జన్మను ఉద్ధరించుకోవడం కోసం తను అనేక రకాలుగా భగవంతుణ్ణి సేవ చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనం ఏ జంతువును చంపినా కానీ అంత ప్రభావం చూపదు మన మీద. ఒకవేళ ఏదైనా ఒక జంతువు చచ్చిపోతుంది అనుకోండి, కవేళాలలో జంతువుల్ని నరికేసి చంపేస్తున్నా కానీ మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించం. కానీ ఒక మనిషిని చంపితే ఆలోచిస్తాం. ఎందుకంటే మనిషి జన్మ ఉత్తమమైనటువంటి జన్మ, జంతువు జన్మ ఉత్తమమైనటువంటిది కాదు. ఎందుకంటే మనిషి జన్మలో మాత్రమే కృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మనము మానవ జన్మ యొక్క సాఫల్యాన్ని పొందగలుగుతాం, ముక్తిని పొందగలుగుతాం. అంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం సుఖ సంతోషాలను అనుభవించడం కాదు, శాశ్వతమైనటువంటి ధామానికి వెళ్ళగలిగేలా మానవ జన్మని జీవించగలగాలి. అందుకు మానవ జన్మ అనేటువంటిది ఇవ్వబడింది. అలాంటి మానవ జన్మని నా భర్త మరి పూర్తిగా జీవించకపోతే తన యొక్క జీవన సాఫల్యాన్ని పొందలేడు నువ్వు చంపేస్తే. కాబట్టి నువ్వు చంపటం వలన నా భర్త పొందాల్సినటువంటి మోక్ష మార్గంలో నువ్వు అడ్డం వస్తున్నావు, కాబట్టి ఇప్పుడు నువ్వు చంపకు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 29 హైమవతి మాత. ఏషహి బ్రాహ్మణో విద్వాంస్ తపశీలా గుణాన్వితః. బ్రాహ్మణో విద్వాంస్ తపశీలా గుణాన్వితః. ఆరిరాధయిష్యుర్బ్రహ్మ మహాపురుషా సంగీతం. ఆరిరాధయిష్యుర్బ్రహ్మ మహాపురుష సంగీతం. సర్వభూతాత్మ భావేన భూతేష్వంతర్హితం గుణై. సర్వభూతాత్మ భావేన భూతేష్వంతర్హితం గుణై. హరే కృష్ణ ప్రభు. విద్వాంసుడును యోగ్యుడును బ్రాహ్మణుడును అవయతుడు తపస్సులో నెలకొని సర్వభూత హృదయవాసియగు పరమాత్ముడు దేవదేవుడు నగు పరమ పురుషుని ఆరాధింప కోరి ఉన్నాడు. భాష్యము. బ్రాహ్మణ పత్ని తన భర్తను కేవలము బాహ్యమునికే బ్రాహ్మణుడైన వానిగా తలపలేదు. పైపైన బ్రాహ్మణుడైన వాడు బ్రాహ్మణ వంశమును పుట్టినందుకే బ్రాహ్మణుడని పిలువబడింది. కానీ అట్టి బ్రాహ్మణుడు నిజమునకు యోగ్యుడై ఉండడు. యస్య ఎల్లక్షణం ప్రోక్తం భాగవతం 7.11.37. బ్రాహ్మణుని లక్షణములు భగవద్గీత 18.42 అని ఇట్లా చెప్పబడినవి. శమో దమ తపశౌచం శాంతి ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు పవిత్రత సహనము నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ధార్మిక చింతనమనడి సహజ లక్షణములను కూడి బ్రాహ్మణులు కర్మను వలదింతుడు. బ్రాహ్మణుడు యోగ్యుడు మాత్రమే కాక వాస్తవముగా బ్రాహ్మణ కృత్యములో నెలకొని ఉండవరండి.
కేవలము యోగుడైనంత మాత్రమునే సరిపోదు. అతడు బ్రాహ్మణుని ధర్మముల్లో నియుక్తుడు కావలను. పరబ్రహ్మకు శ్రీకృష్ణుని పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పూర్తి తెలుసుకున్నట బ్రాహ్మణుని ధర్మము. ఈ బ్రాహ్మణుడు వాస్తవముగా యోగుడే కాక బ్రాహ్మణ కర్మల అనగా బ్రహ్మకర్మ ఎందు కూడా నెలకొని ఉండుటచే అతన్ని వధించుట ఘోర కార్యమే కాగలదు. అతన్ని చంపవలదని బ్రాహ్మణ పత్ని అర్థించాను. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ఇంకొక కారణం తెలియజేస్తారు. సో ఇంతకుముందు ఏం కారణం తెలియజేశారు? మనిషి జన్మ యొక్క ఉద్దేశము ముక్తి. అలాంటి ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తి మార్గం కోసం ప్రయత్నం చేయడానికి మనిషికి మానవుడి జన్మ వచ్చింది. అలాంటి మనుషులను నువ్వు చంపకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు అనంటే, ఈ విద్వాంసుడు యోగ్యుడగు బ్రాహ్మణుడు అంటే ఈయన కేవలం పేరుకు బ్రాహ్మణుడు కాదు, ఈయన యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు. అంటే ఏంటన్నట్టు, ఈయన ఒక గొప్ప భక్తుడు అని అర్థం. బ్రాహ్మణ కులంలోనే పుట్టాడు కానీ బ్రాహ్మణుడు కానిటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు, పైగా తన గుణకర్మల ఆధారంగా కూడా అతను బ్రాహ్మణుడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఏంటన్నట్టు, బ్రాహ్మణుడు అయినటువంటి వాడి యొక్క కర్మలు ఎలా ఉంటాయి అనంటే మోక్ష మార్గంలో ఉంటాయి. ఓకే, కాబట్టి ఇలాంటి బ్రాహ్మణుడు జ్ఞానవంతుడు కూడా. జ్ఞానవంతుడు అంటే తనకు తెలుసు భగవంతుడు ఎవరు అని, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్ముడు, దేవదేవుడు అయినటువంటి పరమపురుషుడిని ఆరాధింపకోరుతున్నారు. అంటే శుద్ధ భక్తుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు చంపకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి లక్షణాలని మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో తెలియజేసేసారు. అలాంటి లక్షణాలన్నింటినీ పొంది ఉన్నటువంటి వ్యక్తి ఈయన. ఇలాంటి వ్యక్తిని చంపితే నీకు పాపం జరుగుతుంది. పైగా నువ్వు రాజువి, ఇక్ష్వాకు వంశ రాజువి, కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి అధర్మం కాదు ఇది అనేటువంటి విషయాన్ని ఆ బ్రాహ్మణ పత్ని చాలా తర్కంతో, ఎందుకు తన భర్తని ఆ రాక్షసుడు చంపకుండగా వదిలేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 30వ శ్లోకం. సోయం బ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాద్వివో. శేషరత్నం మాతది మీట్లో ఉన్నారు. ఓకే, కేశశివజాతి మాతది చదవండి. సోయం బ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాద్వివో పదమర్హతి ధర్మజ్ఞా వధం పితురివాత్మజః. పదమర్హసి ధర్మజ్ఞా వధం పితురివాత్మజః. ప్రభు నీవు ధర్మమును పూర్తిగా ఎరిగిన వాడవు. పుత్రుడెన్నడును తండ్రి వధారుడు కానట్టుగా ఏ బ్రాహ్మణుడు నీచే రక్షింపబడవలననే గాని వధింపబడరాదు. నీ వంటి రాజర్షిచే ఇతడెట్లు వధార్కుడను? భాష్యము: రాజర్షి అను పదము ఋషి వంటి ఆచరణను కలిగిన రాజును సూచించను. రాజు భగవంతుని ప్రతినిధి కనుక నరదేవుడనియు పిలువబడును. బ్రాహ్మణత్వ పరిరక్షణకే రాజ్యము మేలుట రాజు యొక్క ధర్మం. కనుక అతను ఎన్నడను బ్రాహ్మణుని వధింపకోరడు. సాధారణముగా బ్రాహ్మణుని స్త్రీని బాలుని వృద్ధుని గోవుని వదార్హముని భావింపరాదు. ఆ విధముగా బ్రాహ్మణ పత్ని అట్టి పాపకార్యమును విరమింపుమని రాజును అర్థించెను. హరే కృష్ణ. ఇంకొక కారణం తెలియజేస్తుంది ఆ బ్రాహ్మణ పత్ని. నువ్వు రాజర్షివి అంటే రాజు మాత్రమే కాదు, నువ్వు రాజర్షివి అని చెప్తున్నావు. అంటే రాజువే అయినప్పటికి ఋషి లక్షణాలను కలిగి ఉన్నావు నువ్వు. అంటే భగవంతుడికి ప్రతినిధిగా పాలించేటువంటి వ్యక్తివి నువ్వు, అంత గొప్పవాడి నువ్వు. అలాంటి నువ్వు నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడాల్సినటువంటి వాడి నువ్వు. ఎవరిని కూడా శిక్షించకూడదు, ఎవరిని కూడా చంపకూడదు, అందరినీ కూడా రక్షించాలి. అంటే ఏంటి, ఒక రాజు భగవంతుడికి ప్రతినిధిగా కనుక పాలన చేస్తే ఆ రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి వాడు అవుతాడు. ఎందుకంటే అందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణుడు కూడా నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో ఒకడు కాబట్టి
ఈయన కూడా నీ పుత్రుడే. పుత్రుని తండ్రి చంపకూడదు, కాబట్టి నువ్వు చంపకు. పైగా బ్రాహ్మణుని చంపకూడదు, రాజర్షి అయినటువంటి వ్యక్తి. ఈయన బ్రాహ్మణుడు. ఒకటి, ఈయన నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో ఒకడు, కాబట్టి నీకు పుత్రుడు. నువ్వు నీ పుత్రుణ్ణి సంహరించకూడదు, నువ్వు రక్షించాలి. రెండు, నువ్వు రాజర్షివి కాబట్టి బ్రాహ్మణుడైనటువంటి నా పత్రిని చంపకూడదు. రాజర్షులు బ్రాహ్మణులను రక్షించాలి కానీ చంపకూడదు. ఉదాహరణకి పంచపాండవులు అశ్వత్థామను చంపేటువంటి అవకాశం వచ్చినప్పుడు అశ్వత్థామను చంపలేదు, వదిలేశారు. ఎందుకు? అశ్వత్థామ తన గురువు యొక్క పుత్రుడు, బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు. బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు బ్రాహ్మణుడు అవ్వాలని ఏం లేదు, కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కాబట్టి. పైగా భర్తను కోల్పోయినటువంటి అశ్వత్థామ యొక్క తల్లికి ఆధారం కేవలం అశ్వత్థామ మాత్రమే ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అశ్వత్థామను చంపడం అనేటువంటిది రాజర్షి అయినటువంటి రాజు చేయాల్సినటువంటి పని కాదు, అధర్మం అవుతుంది. అందుకనే అర్జునుడు అశ్వత్థామను చంపకుండానే వదిలేశారు. సో అదే లాజిక్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. నువ్వు రాజర్షి అయినటువంటి రాజువి కాబట్టి బ్రాహ్మణుడైనటువంటి నా భర్తని నువ్వు చంపకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది 31వ శ్లోకం సత్యవతి మాత. తస్య సాధోర పాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః. తస్య సాధోర పాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః. అతం వధం యత బ్రభ్రోర్ మన్యతే సన్మతో భవాన్. అతం వధం యత బ్రభ్రోర్ మన్యతే సన్మతో భవాన్. పండిత వర్గంలో నీవు మిగుల విఖ్యాతుడు, పూజనీయుడు. అట్టి నీవు సాధువు, పాపరహితుడు, వేద జ్ఞాన పారంగతుడు నాకు ఈ బ్రాహ్మణుని వధించుటట్లు సాహసిస్తున్నావు. ఇతను వధించుట భ్రూణ హత్య లేదా గోవధ వంటిదే అగును. రిపద భాష్యము భ్రూణోద్భకే బాలగర్భే అని అమరకోశ నిఘంటు నందు తెలుపబడినట్లు భ్రూణ అయిన పదము గోవును లేదా గర్భస్థుడకు జీవుని సూచించును. వైదిక నాగరికతను అనుసరించి గర్భస్థ పిండమును చంపుట అన్నది గోవును లేదా బ్రాహ్మణ్ణి వధించడంతో సమానముగా పాపయుతమైనది. గర్భమునందు జీవుడు అధిక సిత స్థితిలో నుండును. జీవము రసాయనముల సమ్మేళం చే కలుగుననడి నవీన విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతము అర్ధరహితమైనది. శాస్త్రజ్ఞులు జీవులను సృష్టింపజాలరు, కనీసం అండజములైన వారు తయారు చేయజాలరు. వారు అండము వంటి రసాయన సమ్మేళనము తయారు చేసి దాని నుండి జీవులను సృష్టించడంట అసంబద్ధము. రసాయన సమ్మేళనం నుండి జీవం పుట్టుననడి వారి సిద్ధాంతమును అంగీకరించడం అట్టి సమ్మేళనమును వారు తయారు చేయగలరు. ఈ శ్లోకము భ్రూణస్య వధం అంటే భ్రూణ హత్య అనే విషయమును సూచించుచున్నది. ఇది వేద వాంగ్మయం చేసడి సవాలు అయి ఉన్నది. జీవుడు పదార్థముల కలయికనడి మోటైన నాస్తిక అవగాహనము బొత్తిగా అజ్ఞానమయమైనది. హరే కృష్ణ. పండిత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు, అంటే ఈ రాజు ఎవరైతే ఉన్నారో, అంటే రాక్షసుడిగా మారిపోయినటువంటి రాజు. యాక్చువల్గా అయితే పాపం ఈయనేం తప్పు చేయలేదు. ఈయన దగ్గర ఉన్నటువంటి వంటవాడు చేసినటువంటి తప్పుకి ఈయన ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నారు, ఒక రాక్షసుడుగా మారిపోయి. అది కూడా వశిష్ఠుడు చేసినటువంటి తప్పు. వశిష్ఠుడు ఇంతకు ముందు కూడా ఒకళ్ళకి శాపం ఇచ్చాడు, అది కూడా తప్పు. యాక్చువల్గా తను శాపం ఇవ్వకూడదు. అయితే చాలా సందర్భాలలో వశిష్ఠుడు ఇచ్చినటువంటి శాపాన్ని ప్రభుపాదుల వారు వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక నిజమైనటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన శిష్యుడు ఒకవేళ తప్పు చేసినా ఆ శిష్యుడి మీద కరుణ చూపించి శిక్షించకుండా వదిలేయాలి. కానీ వశిష్ఠుడు అలా చేయలేదు, రెండు సందర్భాల్లోనూ అలా చేయలేదు. కానీ వశిష్ఠుడు మాత్రం శిక్షించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈయన వశిష్ఠుడు చేసినటువంటి తప్పు కారణంగా ఈయన నరమాంసం తినేటువంటి రాక్షసుడుగా తయారయ్యాను, కానీ లేకపోతే ఈయన ఒక పండితుడు, రాజుగా ఉండి కూడా పండితుడైనటువంటి వ్యక్తివి. పైగా నువ్వు భగవంతుడు ప్రతినిధిగా పాలించేటువంటి వ్యక్తులు కాబట్టి నువ్వు పూజ్యనీయుడివి. అలాంటి పూజ్యుడైనటువంటి నువ్వు సాధువి, పాపరహితుడివి కాబట్టి వేద జ్ఞాన పారంగతుడైనటువంటి ఈ బ్రాహ్మణుణ్ణి చంపటము అనేటువంటిది నువ్వు ఎలా చేస్తావు? సో ఇలాంటి పని నీలాంటి వాళ్ళు చెయ్యకూడదు. పైగా శాస్త్రం ఏం చెప్తుంది అనంటే బ్రాహ్మణుణ్ణి, స్త్రీని, బాలుణ్ణి, వృద్ధుణ్ణి, గోవుని చంపకూడదు. ఈ ఐదు రకాల వాళ్ళని ఎవరు కూడా చంపకూడదు. బ్రాహ్మణుణ్ణి, గోవుని,
గురు బ్రాహ్మణుణ్ణి, స్త్రీని, బాలుణ్ణి, వృద్ధుణ్ణి, గోవుని చంపకూడదు. సో అలాంటి వాళ్ళలోనే నా భర్త కూడా ఉన్నాడు. ఈ విషయం నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు పండితుడు కాబట్టి. పండితుడైనటువంటి నువ్వు రక్షించాల్సింది పోయి చంపావనుకోండి, అది భ్రూణ హత్యతో సమానం అవుతుంది. అంటే అది గోవును హత్యించిన, అంటే బ్రాహ్మణ హత్య అనమాట. గోవుని చంపినా, బ్రాహ్మణుని చంపినా, గర్భంలో ఉన్నటువంటి శిశువును చంపినా కానీ అంతే పాపం. మనం అందరం కూడా ఇప్పుడు పుట్టక ముందే చంపేస్తే అది పాపం కాదు అనుకుంటున్నాం మనం, ఎందుకంటే మన చట్టం అలా ఉంది. మన గవర్నమెంట్ గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపేయడము అనేటువంటిది క్రైమ్ కాదు, అలాంటి వాళ్ళని శిక్షించరు. అది పుట్టిన తర్వాత చంపేస్తే కనుక శిక్షకి అర్హులు, వాళ్ళని కోర్టు దండిస్తుంది. కానీ అదే గర్భంలో ఉన్నప్పుడు చంపితే ఏం కాదు. కానీ శాస్త్రం అలా కాదు. శాస్త్రము నువ్వు గర్భంలో ఉన్నప్పుడు చంపినా, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చంపినా కానీ సేమ్ శిక్ష, సేమ్ పనిష్మెంట్. కాబట్టి భ్రూణ హత్య మహాపాపం. సో అబార్షన్లు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి చూసారా, ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు, వీటన్నిటిని కూడా మనము చేయకూడదు. కాబట్టి నువ్వు అలా భ్రూణ హత్య చేసినటువంటి పాపాన్ని పొందుతావు నువ్వు ఇలాంటి బ్రాహ్మణుని చంపితే. సో వేద వాంగ్మయాన్నే సవాల్ చేస్తున్నట్లు అవుతుంది నువ్వు చేసేటువంటి పని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 32వ శ్లోకం. యద్యయం క్రియతే భక్ష్య తర్హి మాం ఖాధ పూర్వతః. యద్యయం క్రియతే భక్ష్య తర్హి మాం ఖాధ పూర్వతః. న జీవిష్యే వినాయేన క్షణం చ మృతకం యత. న జీవిష్యే వినాయేన క్షణం చ మృతకం యథా. రూపాల వారి భావము, నా భర్త లేకుండా నేను క్షణమైనను జీవింపజాలను. నా భర్తను నీవు భక్షింప కోరినచో ముందు నన్ను తినుట శ్రేష్టము. ఏదైనా ఆయన లేనప్పుడు నేను మృతప్రాయినే అగుదును. ద్రౌపాదుల వారి భాష్యము, వైదిక సంస్కృతి యందు సతి లేదా సహచరణ మనడి పద్ధతి కలదు. దాని యందు భార్య తన భర్తతో పాటు మరణించగలదు. అనగా ఆ పద్ధతి ప్రకారము ఒకవేళ భర్త మరణించినచో అతని చితిలో దుమికి భార్య కూడా స్వచ్ఛందముగా మరణమును స్వీకరింపగలదు. ఇట్టి నాగరికత యందలి భావనములు బ్రాహ్మణ పత్ని ద్వారా ఈ శ్లోకం నా ఇచ్చట వెల్లడి గావించబడినవి. భర్త లేనప్పుడు భార్య మృత శరీరము వంటిదే కనుక వైదిక నాగరికతను అనుసరించి స్త్రీ తప్పక వివాహము చేసుకునవలెను. ఆ కార్యభారము ఆమె తండ్రిది యగును. పురుషునికి వివాహమైనప్పటికీ అతనికి కన్యాదానము చేయవచ్చును. కానీ స్త్రీకి వివాహము తప్పనిసరి అయినది. ఇది వైదిక నాగరికత. స్త్రీ ఎల్లప్పుడూ ఒకరి రక్షణలోనే ఉండవలను. బాల్యమునందు తండ్రి రక్షణలోను, యుక్త వయసునందు భర్త రక్షణలోను, వృద్ధాప్యమునందు తనయుల రక్షణలోను ఆమె నిలిచి ఉండవలను. మనుసంహిత ప్రకారము స్త్రీ ఎన్నడూ స్వతంత్రురాలు కాదు. స్త్రీకి స్వాతంత్ర్యం అనగా కష్టమయమైన జీవనమనియే అర్థము. ప్రస్తుత కాలమున ఎందరో స్త్రీలు అవివాహితులుగా ఉండి తమ్ము స్వతంత్రులుగా భావించినను వారి జీవనము దుఃఖమయమే అయి ఉన్నది. భర్త లేనప్పుడు తాను మృత శరీరమే అని భావించే స్త్రీకి ఇచ్చట ఒక దృష్టాంతము ఒసగబడినది. ధన్యవాదాలు. పతివ్రత స్త్రీ, పైగా భర్త గొప్ప భక్తుడు. సో ఒక గొప్ప భక్తుడు ఎలా అయ్యారు అని అంటే, తను ఆల్రెడీ చెప్పేసింది తన భర్త గురించి. తను భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నటువంటి వ్యక్తి గొప్ప భక్తుడు కదా. సో అలాంటి గొప్ప భక్తుడు కోల్పోయినటువంటి పతివ్రత స్త్రీ ఏం చేస్తుంది? భర్త చేతిలోనే మరణిస్తుంది. ఎందుకంటే భర్త గనక ముక్తి మార్గంలో ఉంటే, భార్య ముక్తి మార్గంలో లేనప్పటికీ భర్త పొందినటువంటి లాభాన్ని పొందాలి అని అంటే భర్తతో పాటు సతీ సహగమనం అనేటువంటిది చేయాలి. అలా చేసినప్పుడు సునాయాసంగా ఎలాంటి కష్టము లేకుండా భర్త మోక్షాన్ని పొందితే భార్య కూడా మోక్షాన్ని పొందుతుంది. అయితే భార్య అంటే స్త్రీ భర్త లేకుండా బ్రతికి ఉండడం అనేటువంటిది కష్టం. ఒకవేళ కొంతమంది ఒకవేళ తమ భర్త భక్తుడు కానప్పుడు సతీ సహగమనం అనేటువంటిది చేయనప్పుడు అప్పుడు ఏం చేస్తుంది, ఆ భార్య భర్తను కోల్పోయిన తర్వాత తను ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు యాక్చువల్గా పెళ్లి కాకముందు తండ్రి రక్షణలో, పెళ్లి అయిన తర్వాత భర్త రక్షణలో, వృద్ధాప్యంలో పుత్రుడు రక్షణలో ఉండాలి.
అయితే వీళ్ళకి పిల్లలు లేరు, ఇంకా ఈ బ్రాహ్మణ స్త్రీకి పిల్లలు లేరు. పిల్లల కోసమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ పిల్లలు కలగకముందే తన భర్తను కోల్పోతే ఈమె సతీ సహగమనం అన్నా చెయ్యాలి, ఇంకా వేరే మార్గం లేదు, చనిపోవాలి. మరి నా భర్తను కోల్పోయిన తర్వాత నేను బ్రతికున్నా చచ్చిన శవంతోటే సమానం, కాబట్టి ముందు నన్ను తిను, నువ్వు నా భర్తను వదిలిపెట్టు అని ఇంకొక కారణం తెలియచేస్తుంది ఈ బ్రాహ్మణ స్త్రీ. నెక్స్ట్ 33వ శ్లోకం అనుపమ మదజు. హరే కృష్ణ. ఏవం కరుణ భాషిణ్యా విలపంత్యా అనాథవాత్. ఏవం కరుణ భాషిణ్యా విలపంత్యా అనాథవాత్. వ్యాఘ్ర పశుమివాఖాదాత్ సౌదాసః శాపమోహితః. వ్యాఘ్ర పశుమివాఖాదాత్ సౌదాసః శాపమోహితః. వశిష్ఠుని శాపముచే మోహితుడైన సౌదసుడు వ్యాఘ్రము పశువును భక్షించిన చందమున బ్రాహ్మణుని భక్షించెను. బ్రాహ్మణ పత్ని ఎంతయో దీనముగా పలికినను ఆమె శోకముచే అతడు చలింపలేదు. భాష్యము: విధికి ఇది చక్కని ఉపమానము. సౌదసుడు వశిష్ఠ శాపముచే మోహితుడయ్యను. అతడు పరమ యోగ్యుడే అయినప్పటికీ పులి వంటి రాక్షసునిగా అగుటలో తనను నిగ్రహించు కొనజాలకపోయెను. ఇది అతని విధి అయి ఉన్నది. తల్లభ్యతే దుఃఖ వదన్యత సుఖం. విధిచే మనుజుడు దుఃఖభాగుడు అయినట్లు దానిచే సుఖమైన స్థితిలోను ఉంచబడును. విధి అత్యంత ప్రబలమైనది, కాని మనుజుడు కృష్ణ భక్తి భావనకు అరుదించినచే విధిని మార్చగలుగును. కర్మాన్ని నిర్దహతి కింతు చ భక్తి భాజం. బ్రహ్మ సంహిత 5.54. హరే కృష్ణ. ఓకే, సో వశిష్ఠుని శాపం కారణంగా ఒక గొప్ప రాజు, రాజర్షి లాంటి ఒక రాజు ఒక రాక్షసుడుగా మారిపోయారు. కాబట్టి తన మీద రాక్షస స్వభావమే ఉంటుంది. అలాంటి తనకు వచ్చినటువంటి రాక్షస స్వభావంతో రాజర్షిగా ప్రవర్తించలేదు, రాక్షసుడుగానే ప్రవర్తించారు. ఆ బ్రాహ్మణుణ్ణి ఏ విధంగా అయితే ఒక పులి ఏ విధంగా అయితే చంపి తింటుందో ఆ విధంగా ఆ బ్రాహ్మణుని చంపేసి తినడం అనేటువంటిది జరిగింది. అంటే మనం అందరం అనుకుంటాం, యాక్చువల్గా మనకి భగవద్గీతలో ఏం తెలియజేస్తుంది అంటే మనం అందరం కూడా జీవాత్మలం, మనందరికీ మధ్య ఎలాంటి తేడా లేదు, భగవంతుడి యొక్క అంశం. కాకపోతే మన మీద ఉన్నటువంటి గుణకర్మల ఆధారంగా మనందరికీ ఒక్కొక్క రకమైనటువంటి శరీరం వచ్చింది. కొంతమందికి పురుష శరీరం, కొంతమందికి స్త్రీ శరీరం, కొంతమందికి జంతువుల శరీరం, కొంతమందికి చెట్ల శరీరం, కొంతమందికి పాము లాంటి శరీరము, కొంతమందికి జలచరాల శరీరము, అలా రావడం అనేటువంటిది జరిగింది. అయితే శరీర భావనలో కనుక చూడకుండా ఉంటే అందరూ ఒకటే, అందరూ ఒకలాగానే గమనిస్తారు, అందరూ ఒకలానే కనిపిస్తారు. అయితే అందరూ ఒకటే కదా అని చెప్పేసి అందరూ ఒకలానే ప్రవర్తిస్తారా? ప్రవర్తించరు. ఎందుకంటే కుక్క శరీరంలో ఉన్నటువంటి ఒక జీవి కుక్కలానే ప్రవర్తిస్తుంది. ఎంత మనిషిలా ప్రవర్తించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ కుక్కలానే బహుభవం ఉంటుంది, కుక్క ప్రవర్తనే ఉంటుంది. ఒక పంది శరీరంలో ఉన్నటువంటి జీవి పందిలానే ప్రవర్తిస్తుంది కానీ మనిషిలా ప్రవర్తించడు, నోటితో మాట్లాడదు పంది. ఓకే, తనకి తీసుకెళ్లి మనం పంచభక్ష ప్రమాణాలు పెట్టినా కానీ దానికి నచ్చదు. సో అది మలం మాత్రమే తిని బ్రతుకుతుంది, దానికి అదే నచ్చుతుంది. ఎందుకంటే శరీరం వలన కలిగినటువంటి ప్రభావం ఆ జీవిని అలా చేసేలా చేస్తుంది. అందుకనే రాజర్షి అయినటువంటి ఈ సౌదాసుడు అనేటువంటి రాజు తనకి కలిగినటువంటి శరీర ప్రభావం వలన ఒక రాక్షసుడుగానే ప్రవర్తించాడు, కానీ రాజర్షిలా ప్రవర్తించలేదు. అందుకనే తను ఎంత గొప్పవాడైనా సరే రాక్షస శరీరం వలన తను ఈ బ్రాహ్మణుని చంపేసి తినేశాడు. సో దాంతో ఇప్పుడు ఆ బ్రాహ్మణ పత్ని ఏం చేసిందో చూద్దాం. 34వ శ్లోకం అన్నపూర్ణ మాత. బ్రాహ్మణి వీక్ష దిదుషు పురుషాధేన భక్షితం. బ్రాహ్మణి వీక్ష దిదిగం పురుషాధేన భక్షితం. శోచంత్యాత్మానమూర్వీషం అశపత్ ఉపితాసతీ. శోచంత్యాత్మానమూర్వీషం అశపత్ ఉపితాసతీ. బీజ ప్రదానము చేయనున్న తన భర్త రాక్షసునిచే భక్షింపబడుటను గాంచినంతట సాధ్వీయకు బ్రాహ్మణ పత్ని దుఃఖ శోకహతురాలయ్యను. అంతటా ఆమె క్రోధముతో రాజును శపించెను. స్త్రీ కాబట్టి
బీజ ప్రధానం చేయనున్నటువంటి తన భర్తని చంపినటువంటి రాక్షసుడి మీద తనకి క్రోధం వచ్చేసింది. భర్తను కోల్పోయి దుఃఖ శోకార్తురాలైనటువంటి ఆమె ఆ రాజుని శపించింది, మళ్ళీ శపించింది. సో ఏమని శపించిందో చూద్దాం. 35వ శ్లోకం శేషరత్నం మాత హరే కృష్ణ ప్రభు. యస్మాన్ మే భక్షిత పాప కామార్తాయ పతిస్త్వయా. 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 తవాపి మృత్యురాధానాం అకృత ప్రజ్ఞ దర్శితః. తవాపి మృత్యురాధానా అకృత ప్రజ్ఞ దర్శితః. కోరి మూర్ఖుడా పాపి, నేను కామపీడితుడను, సంతానమును కోరి యున్నదానను, అయినప్పుడు నీవు నా భర్తను భక్షించితివి, కనుక రతిమగ్నుడవైనప్పుడు నీవు కూడా మరణించదుగాక, అనగా భార్యతో జత కూడా యత్నించినప్పుడు నీవు మరణించదువు. హరే కృష్ణ ప్రభు. పాండురాజుకి ఇచ్చినటువంటి శాపం లాంటిది ఇచ్చేశారు ఈమెకు కూడా, ఈయనకు కూడా. సో మేమిద్దరము కూడా కామపీడితులమై ఉన్నాము, సంతానం కోసం రతిక్రీడలో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఇలా చేసావు కాబట్టి నీకు నేను శపిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు భార్య దగ్గరికి వెళ్తావో, నువ్వు కూడా రతిలో ప్రయత్నం చేస్తావో, అప్పుడు నువ్వు కూడా మరణిస్తావు అనేటువంటి విషయాన్ని తెలియచేసింది. ఇది ఆ బ్రాహ్మణ పత్ని ఆ రాజుకి ఇచ్చినటువంటి శాపం. నెక్స్ట్ 36వ శ్లోకం గౌరీ మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరికృష్ణ. ఏవం మిత్ర సహం సష్ట్వా పతి లోకా పరాయణ. ఏవం మిత్ర సహం సస్వా పతి లోకా పరాయణ. తదస్తీని సమిద్దేగ్నౌ ప్రాస్య భర్తుర్గతిం గతాం. తదస్తీని సమిద్దేగ్నౌ ప్రాస్య భర్తుర్గతిం గతిం గతా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మిత్రసహుని, మిత్రసహుడని తెలియబడు సౌదాసుని ఈ విధముగా బ్రాహ్మపత్ని శపించిన పిదప ఆమె భర్తతో పాటుగా చెనగోరినదై అతని శవమునకు చితిపేర్చి దాని ఎందుపడి భర్త గతిని పొందెను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదం. సో సౌదాసుని మరణించిన తరువాత బ్రాహ్మణ పత్ని ఆ సౌదాసు సారీ బ్రాహ్మణుడు మరణించిన తరువాత, బ్రాహ్మణుడి యొక్క మరణానికి కారణమైనటువంటి సౌదాసుని శపించిన తరువాత భర్త శవం కోసం చితిని ఏర్పాటు చేసి ఆ చితిలోనే తను కూడా దూకి భర్త పొందినటువంటి గతినే పొందడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఆమె మరణించేశారు. నెక్స్ట్ రామారావు పూజ. విశాపోద్వాద శబ్దాంతే మైథునాయాసముద్యతః. విశాపోద్వాద శబ్దాంతే మైథునాయ సముజ్జత. విజ్ఞాప్య బ్రాహ్మణి శాపం మహిష్యాస నివారిత. విజ్ఞాప్య బ్రాహ్మణి శాపం మహిష్యాస నివారిత. 12 సంవత్సరముల అంతరము మ్యూట్ లే ఉన్నారు ప్రభు, మ్యూట్ అయిపోయారు. రాణి అతనికి బ్రాహ్మణ పత్ని శాపమును గుర్తు చేసి మైదాన భోగమును వాదించారు. హరే కృష్ణ ప్రభుజీ. సో 12 సంవత్సరాల తరువాత తన శాప విమోచనం కలిగిన తరువాత అప్పుడు తన భార్య మదయంతి తోటి ఆయన జత కూడడానికి ప్రయత్నం చేసినప్పుడు మదయంతి ఆయనకి గుర్తు చేసింది, ఇలాంటి మైదాన భోగం మనకు వద్దు, ఎందుకు అని అంటే నీకు ఆల్రెడీ బ్రాహ్మణ పత్ని యొక్క శాపం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేసింది. నెక్స్ట్ హైమవతి మాత. అత ఊర్ధ్వం సతజ్ఞాత్వా స్త్రీ సుఖం కర్మణ ప్రజాః. హైమవతి మాత. బయటకు వస్తాను నేను. హరే కృష్ణ. ఓకే, సో గౌరీ మాత చదవండి. అత ఊర్ధ్వం తత్యాజ స్త్రీ సుఖం కర్మణ ప్రజాః. అత ఊర్ధ్వం సతత్యాజ స్త్రీ సుఖం కర్మణ ప్రజాః. అత ఊర్ధ్వం తతస్యాజ స్త్రీ సుఖం కర్మణ ప్రజా. వశిష్ఠస్తదను జ్ఞాతో మదయంత్వా ప్రజామదాత్.
వశిషస్టు ధనుజ్ఞాతో మదయంత్యాం ప్రజామదాత్. హరే కృష్ణ ప్రభుజీ, ఆ విధముగా తెలుపబడినంత రాజు త్యజించిన వాడై కర్మానుసారుడయ్యను. పిమ్మట అతని అనుజ్ఞతో వశిష్ఠుడు మదమయంతి ఎందు ఒక పుత్రుని కనెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే రాజుకి కలిగినటువంటి శాపం కారణంగా తన భార్యతో కలిసి పుత్రులను పొందలేకపోతారు, అందుకని పుత్రహీనుడు అవడం వలన వశిష్ఠుడి ద్వారా మదయంతికి ఒక పుత్రుణ్ణి ఇవ్వడము అనేటువంటిది జరిగింది. ఓకే, వశిష్ఠుడు వీర్యం దానం చేస్తే అప్పుడు మదయంతికి ఒక పుత్రుడు కలగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సత్యవతి మాత. సావై సప్త సమాగర్భం అభిభ్రన్న వ్యజాయత. సావై సప్త సమాగర్భం అభిభ్రన్న వ్యజాయత. జగ్నే అశ్మనోధరం తస్యా సో అశ్మకస్తేన కథ్యతే. జగ్నే అశ్మనోధరం తస్యా సో అశ్మకస్తేన కథ్యతే. మదయంతి 7 సంవత్సరాలు గర్భము ధరించినను పుత్రుడు జన్మింపలేదు, అందువల్ల వశిష్ఠుడు ఆమె గర్భమును రాతితో కొట్టగా అప్పుడు శిశువు జన్మించి అస్మకుడని అంటే రాయి వలన పుట్టినవాడు అని విఖ్యాతి చెందెను. దమయంతి గర్భవతి అయింది కానీ 7 సంవత్సరాల వరకు కూడా ప్రసవం అవ్వలేదు. అప్పుడు వశిష్ఠుడు గర్భం మీద రాయితో కొట్టారు. అలా రాయితో కొట్టడం వల్ల అశ్మకుడు అనేటువంటి వాడు జన్మించడం అనేటువంటిది జరిగింది. రాయితో కొట్టడం వలన జన్మించినటువంటి వాడిని అశ్మకుడు అని అంటారు. రామకృష్ణ ప్రభు. అశ్మకాద్భాలికో జజ్ఞే యస్త్రీభి పరిరక్షిత. చెప్తాను వినండి. అశ్మకాద్భాలికో జజ్ఞే యస్త్రీభి పరిరక్షిత. అశ్మకాధాలి బోలకే యస్త్రీభి పరిరక్షిత. నారీ కవచ ఇత్యుక్తో నిక్షత్రే మూలకో భవత్. నారీ కవచ ఇత్యుక్తో విక్షత్రే మూలకో అభవత్. అశ్వకునికి బాలికుడు జన్మించను. బాలికుడు నారీ చేప పరివేష్టితుడై పరశురాముని క్రోధము నుండి తప్పించుకొనిన కారణమున నారీ కవచుడని స్త్రీలచే రక్షింపబడిన వాడు తెయ్యబడింది. పరశురాముడు క్షత్రియులందరినీ నశింపజేసినప్పుడు బాలికుడే క్షత్రియ వంశమునకు మూలమయ్యాను, అందువలన అతడు మూలకుడనియు తెలియబడెను. ఓకే, అశ్మకుడి యొక్క పుత్రుడు పేరు బాలికుడు. ఎందుకు ఆయనకి బాలికుడు అనేటువంటి పేరు వచ్చింది అని అంటే, ఆయన నారీజనంతో పరివేష్టితుడై ఉన్నప్పుడు పరశురాముడి యొక్క కోపం నుంచి రక్షింపబడ్డారు స్త్రీలతోటి. ఓకే, అందువల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది. తరువాత పరశురాముడు క్షత్రియులందరినీ నశింపజేయినప్పుడు బాలికుడే క్షత్రియ వంశానికి మూలమయ్యారు. యాక్చువల్గా పరశురాముడు అధర్మయుతంగా పాలించేటువంటి క్షత్రియులందరినీ కూడా చంపేశారు. భగవంతుడి యొక్క అవతారం పరశురాముడు, బ్రాహ్మణుడిగా పుట్టారు కానీ ఆయన అధర్మయుతులైనటువంటి రాజులందరినీ కూడా చంపేశారు. అప్పుడు ఇక క్షత్రియులు లేరు భూమి మీద, అందరినీ చంపేశాడు. అప్పుడు తరువాత తరానికి క్షత్రియులకి మూలము ఈ అశ్మకుడే అయ్యారు. ఈ అశ్మకుడికి పుట్టినటువంటి పుత్రులే తర్వాత వంశంలో క్షత్రియులుగా మిగిలిపోయారు. కాబట్టి ఈయన మూలకుడు అనేటువంటి మూలమయ్యాడు. కాబట్టి ఈయనకి ఇంకొక పేరు వచ్చింది, ఆయన పేరేంటి, మూలకుడు అని కూడా తెలియబడ్డాడు. ఓకే, నెక్స్ట్ ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ. ఇక ఇప్పటి వరకు కూడా సౌధాషుడి యొక్క వంశం గురించి, సౌధాషుడి యొక్క కథ గురించి విన్నాము. ఇక మనము రేపు కట్వాంగర్ మహారాజు యొక్క కథను విందాం. కట్వాంగ మహారాజు కథ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు విననటువంటి స్టోరీ ఎలా అయితే సౌదాసుడి గురించి మనం విన్నామో, అలానే కట్వాంగ మహారాజు గురించి కూడా వస్తుంది. కట్వాంగ మహారాజు స్టోరీ అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క లీలలు, ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్రుడు అంటే రామాయణం మొత్తం కూడా ఇందులో వస్తుంది. మనం యాక్చువల్గా కరెక్ట్గా శ్రీరామనవమి టైంలో మనం
శ్రీరామచంద్రుడి గురించి చదువుకోబోతున్నాం. కాబట్టి ఇది అనుకోకుండా జరిగినటువంటిది, మనం కావాలని అలా ప్లాన్ చేయలేదు. శ్రీరామచంద్రుడి గురించి శ్రీరామనవమి నాడు చదువుకోవడం అని అంటే అది దైవలీల, సంకల్పం దైవలీల, దైవలీల. అందరూ దయచేసి భాగవత మహిమ, భాగవత మహిమ, రైట్, దైవలీల, కృష్ణలీల. సో కాబట్టి మనం అందరం కూడా రేపు ఒక్కరోజు చదువుకుంటే, ఇక ఎల్లుండు ఆదివారం కాబట్టి సోమవారం మనం శ్రీరామచంద్రుడి యొక్క లీలలను చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యయోచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. నాకైతే చాలా సందేహాలు వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడు అయ్యుండి మరి తనకి వచ్చిన అంటే తపశక్తితో వచ్చిన మహిమల్లో అదే వేరే వాళ్ళకి శపించే శక్తి ఉంది, వరాలు ఇచ్చే శక్తి కూడా ఉండే ఉండొచ్చు కదా. ఇప్పుడు అంటే వశిష్ఠుడిని అంతటో అతనికే ఆవేశము అనేది, ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే ఎలా ప్రభుజీ? అంటే ఇప్పుడు నరమాంసం పెట్టింది వంటవాడు కదా, అలాంటప్పుడు తన బ్రహ్మ జ్ఞానంతో నరమాంసము అని తెలుసుకున్నప్పుడు తను కదా పెట్టింది రాజు కాదని ఎందుకు అంటే ఒక్క నిమిషం ఆలోచించలేకపోయాడు అనిపించింది ప్రభుజీ నాకైతే. అంటే భక్తుడు కాదు కదా అందుకని. ఓకే, యోగ సిద్ధులు మాత్రమే ఉన్నాయి ఆయనకి, అందుకని ఇంతకు ముందు కూడా యాక్చువల్గా ఒక శుద్ధుడైనటువంటి వ్యక్తి కనుక గురువుగా అయిపోతే వశిష్ఠుడు, ఒకవేళ శుద్ధ భక్తుడు కూడా అయి ఉన్నట్లయితే, అంటే భక్తిలో వివిధ స్థాయిలు ఉంటాయి. వశిష్ఠుడు యొక్క స్థాయి శుద్ధ భక్తి స్థాయి కాదు, యోగ సిద్ధులు ఉన్నాయి ఆయనకి. అందుకని యోగ సిద్ధులు ఉన్నప్పటికీ ఆ ఒక గురువు ఒక శిష్యుడు ఒకవేళ తప్పు చేసినా కానీ క్షమించాలి, నిజంగా శిష్యుడు యొక్క బాగు కోరుకున్నటువంటి గురువు అయితే. కానీ అనేక సందర్భాల్లో వశిష్ఠుడు తన శిష్యుల్ని శపించేశాడు. ఇంతకు ముందు కూడా ఒక శిష్యుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు కూడా శపించుకుంటారు అప్పుడు. అవునవును, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు శపించుకుంటారు. తర్వాత ఒక శిష్యుడు వశిష్ఠుడి ఆశ్రమంలో ఉన్నటువంటి గోవుల్ని కాపాడడం కోసం తను చేసినటువంటి ప్రయత్నంలో గోవుని చంపేశారు, పుల్లిని చంపబోయి, గుర్తుందండి? అప్పుడు కూడా వశిష్ఠుడు తన శిష్యుడిని శిక్షించాడు, సూత్రుడు కావాలి అని. అన్ని గోవుల్ని రక్షించాలని చూశారు, ఒక గోవు పొరపాటు జరిగింది దానికి అనిపోతే. అంటే అప్పుడే ప్రభుపాదుల వారు మనకి చెప్పారు ఆ శ్లోకం దగ్గర, అక్కడే చెప్పేశారు చాలా మూర్ఖంగా చేసినటువంటి పని, అందుకని వశిష్ఠుడు శుద్ధభక్తుడు కాదు అని అన్నారు అక్కడ ప్రభుపాదులు. అంతే, అంటే యోగ సిద్ధి కలిగినటువంటి వాళ్ళకి కామము క్రోధము అనేటువంటిది, కామం క్రోధాన్ని జయించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఒక భక్తుడు జయించినంత ఈజీగా కామక్రోధాన్ని యోగ సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు జయించలేరు. అందుకనే వశిష్ఠుడు కూడా మాయ ప్రభావంలోనే ఉన్నారు. ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు శాపం ఇచ్చిన తర్వాత ఉపసంహరించుకుంటారు అని అనేది ఉంటే అది నిజం కదా ప్రభుజీ? అంటే శాపం ఇచ్చాక తెలుసుకొని ఉపసంహరించవచ్చు అంటారు కదా. ఉపసంహరించుకోవచ్చు, కానీ ఉపసంహరించడము అనేటువంటి కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఆయన పాపం చేసేసాడు కాబట్టి, అంటే గొప్ప గొప్ప వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటువంటి శాపాలు కూడా వరాలి, ఏదో కారణం ఉంటది. దూర్వాసముని కూడా చాలా సందర్భాల్లో అందరికీ శాపం ఇచ్చేస్తారు, ఆయన ఇచ్చిన శాపాలన్నీ మంచి కోసమే. నోట్లో కాదు, గొప్ప వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే భగవంతుడు పలికించారేమో. ఓకే ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, సోదానికి ఇప్పుడు 12 ఏళ్ళు, అదే వెంటనే వాళ్ళ తను కూడా శాపం ఇస్తున్నప్పుడు తన భార్య వారించింది కదా, అప్పటికే తను రాక్షసుడు అయిపోతాడు కదా. అంటే శాపం ఇవ్వగాలి, ప్రతిశాపం ఇచ్చి ప్రతిశాపం ఇచ్చే సమయానికి అవ్వలేదు, తరువాత అయ్యారు. ఓకే, ఎందుకంటే తనకి 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ భార్యతో కలిసినప్పుడు తను అది కలుద్దాం అని అనుకున్న టైంలో తను అంటది కదా మీకు అదే బ్రాహ్మణ పత్ని ఇచ్చింది అని. అంటే ఈ 12 ఏళ్ల తర్వాత జరిగింది అనమాట ఇది. నేను అనుకున్నా రాక్షసుడుగా ఉన్నప్పుడు ఇంకొక రాక్షసుతో అలా ఏమో అనుకున్నాను. ఆల్రెడీ చెప్పేశారు కదా, వశిష్ఠుడు 12 సంవత్సరాల పాటు తను చేసినటువంటి తప్పుకి పరిహారం తీర్చుకోవడానికి వెళ్ళారు. అంటే ఈ రాక్షసుడు తన రాక్షస జన్మ అంటే రాక్షస స్వభావాన్ని పోయి తిరిగి మళ్ళీ రాజుగా మారేంత వరకు ఆయన పశ్చాత్తాపం, ఆయన ఆయన పాప ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నారు వశిష్ఠుడు తను చేసినటువంటి పాపానికి. 12 ఏళ్ల తర్వాత తనకి శాపం నుంచి బయటపడ్డారు, శాప విమోచనం అయిపోయింది. సో 12 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి, కానీ శాపానికి గురయ్యారు కదా ప్రభుజీ అక్కడ.
అదే బ్రాహ్మణుని పత్నితో ఇంకో, అందుకనే ఆ భార్య ఆపింది. అందుకనే ఇప్పుడు వాళ్ళ వంశం నశించిపోకుండా ఉండడం కోసం వశిష్ఠుడు బీజ ప్రదానం చేశారు. ఓకే, దేవర 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 ధర్మం ద్వారా. కానీ ఈరోజు చాలా అంటే సస్పెన్స్ లాగా, అంటే బ్రాహ్మణుడు భార్య అనగానే నా బతిమలా అది అడుగుతుంది కదా, నువ్వు ఇంత గొప్పవాడు ఇష్వాక వంశానికి, నువ్వు రాజశ్వి ఇన్ని రకాలుగా చెప్తే ఏమన్నా ఆగుతారేమో అని నేను వింటూ ఉన్నాను, అంటే ఎలా ఉంటది అని. కానీ చివరికి మళ్ళా బ్రాహ్మణుని చంపేశారు అనేటప్పుడు అబ్బా అయ్యో అనిపించింది ప్రభుజీ, కానీ అలా జరిగింది ఏంటి. కానీ అసలు ఆ ప్రేయర్స్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ వాళ్ళ భార్య చెప్పినప్పుడు గుర్తున్నప్పుడు మరి ఎందుకు గుర్తులేదా అని నాకు అర్థం. రాక్షసుడికి ఆ రాక్షసు చెప్పాను కదా మనది, కుక్క కుక్క శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి నేను పోయిన జన్మలో మనిషిని అని గుర్తున్నా కానీ కుక్కలానే ప్రవర్తిస్తాడు. శరీర ప్రభావం ఉంటుంది మాతాజీ, గుణ ప్రభావం, మనం ఏం చేయలేము దానికి. అందుకనే అందుకనే మానవ జన్మ ఉత్తమమైనటువంటిది. మానవ జన్మను సరిగా ఉపయోగించుకోకపోతే మానవ శరీరాన్ని కోల్పోయిన తర్వాత మానవుల్లా ప్రవర్తించాలన్నా ప్రవర్తించలేదు, భక్తులు కావాలన్నా కాలేదు. కాబట్టి మానవ శరీరం ఉన్నప్పుడే మనం చేయాల్సింది చేయాలి, మన జన్మను వృధా చేసుకోకూడదు. అవును ప్రభుజీ, చాలా చక్కగా ఉంది అసలు ఈ రోజు అయితే. ఇలా ఇలా అంటే మనం చెయ్యని తప్పులకి మనం కొన్నిసార్లు బయట కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కొన్ని అవుతాయి కదా ప్రభుజీ, భౌతికంగా కూడా మనం చెయ్యని వాటికి కొన్ని అనుభవిస్తాం, అంటే పూర్వ జన్మ చేసిన పాపాల వల్ల అని సరిపెట్టుకొని ఇంక ముందు నడుస్తాం. ఉంటుంది మాత్రం, ఏదో ఒకటి ఉండేది లేదు అంటే భగవంతుడి యొక్క లీల అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు నాకు ఈ స్టోరీ విన్నప్పుడు అయితే అదే అనిపించింది ప్రభుజీ, మనం చేయని తప్పులకి మనం ఎలా కొన్ని కొన్ని అనుభవించాల్సి వస్తుందో అట్లాగే ఈ కథలో సౌదాస ముని కూడా అలాగే, అదే ఆయన కూడా అలా చేశారు కదా అనేసి. అంటే ప్రతి కారణానికి మూడు ఉండే ప్రభుజీ, మన ఇమిడియట్ కాజ్ ప్లస్ ఇంకొకటి సుప్రీం పర్సనాలిటీ కాజ్, అలా మూడు కారణాలు ఉంటాయి. మూడు కారణాలు ఉంటాయి అంటే అది మన వల్ల జరగచ్చు, లేకపోతే అది భగవంతుని సంకల్పం అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఒకటి ఏదో చెప్పారు ప్రభుజీ. మూడు కారణాలు, ఒకటి ఆత్మ, రెండు శరీరం, ప్రభుజీ మాందాత సగరుడు అక్కడి నుంచి మొత్తం అసలుకి స్టోరీస్ అదిలే అంటే మెలకలు మెలకలు మెలకలుగా ఉన్నాయి ప్రభుజీ, ఒకదంతరతోటి అసలు ఎంత కనెక్టెడ్ గా అసలుకి వెళ్ళిపోతున్నాయి కథలాగా, అసలుకి దాంట్లో తత్వం కన్నా కథలే ఎక్కువ కనబడుతున్నట్టు అనిపించింది ప్రభుజీ. ఆ అసలుకి ప్రతి చోట స్టోరీ, ప్రతి చోట స్టోరీ, ఒక ఎటువంటి ఒక సన్నివేశాలు కళ్ళ ముందు కనుక పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ప్రభుజీ మొత్తం కూడా. ఇప్పుడు చెప్పండి, ఒక్క రోజు మిస్ అయిపోతే ఒక స్టోరీ మిస్ అయిపోతుంది. ఇంకొకటి చూడండి, ఇంతకు ముందు వినకపోయినా గానీ ఈ కథ వింటే మనకు అర్థమైపోతుంది. అవును ప్రభుజీ, లాస్ట్ 2 డేస్ నేను సరిగ్గా వినలేకపోయాను, అంటే ఆన్ చేశాను గానీ కొన్ని వెళ్ళకపోయి ఎప్పుడు ఇప్పుడుకున్నా నిద్ర వచ్చేసింది వర్క్ వల్ల. నేను ఈ రోజు తింటే నాకు అనిపించింది ఏం మిస్ అయినా కూడా అర్థం కాలేదు, బాగా అర్థమైంది. మీరు కళ్ళకు కట్టినట్టే అసలు అక్కడే సిచ్యువేషన్ జరుగుతుందా, ఒక సినిమా చూసినట్టే అనిపించింది ప్రభుజీ, మన పాత సినిమా నిజంగా ప్రభుజీ. సౌదాసుడు నేను వీడియో విన్నాను ప్రభుజీ, ఇంకా రామాయణం కూడా అయితే కళ్ళకు కట్టినట్టే ఉంటది ప్రభుజీ, ఇంకా రామచంద్రుడి బిగిన్ చేస్తే మాత్రం చాలా బాగా చెప్పారు ప్రభుజీ, ధన్యవాదాలు.